பாலிமங்கி பாட்டு பாடவா ஒக்கசாரி பாட்டனக்கா ஆ ஓகே టూతెన్ చాయ్ మరి మీరే నేర్చుకున్నారు ఈరోజు చర్చ్ లో చర్చ్ కి వెళ్ళారు కదా ఏంటి క్షమించాలని నేర్చుకున్నారా వెరీ గుడ్ మరి ప్రేయర్ చేసుకున్నారా క్షమించాలి ప్రభువా నిషిత రిషిత బయటకు వస్తే మీతో కూడా మాట్లాడతాం ఇంకా రేపటి నుంచి స్కూల్స్ కదా మళ్ళీ స్టార్ట్ ఆన్లైన్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ అవునా రేపు ఆన్లైన్ కానీ స్కూల్ ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో కదా ఇంకా అయిపోయి హాలిడేస్ అయిపోయి ఎగ్జామ్ ఎవరికి అన్నారు హాలిడేస్ తర్వాత ఎవరికి ఎవరికి కాదా ఇంకా అవును హోంవర్క్స్ అన్ని అయిపోయింది మీ స్కూల్ హోంవర్క్స్ అయిపోయి అన్ని వెరీ గుడ్ సలీనా రుతుంజా మీకు స్కూల్ ఉందా రేపటి నుంచి ఏవో హడావిడి జరుగుతుందా ఇంట్లో ఏమో స్కూల్ కు వెళ్ళాలా ఓ రేపటి నుంచి వెళ్ళాలి ఇంకా ఇంతకు ముందు వెళ్ళారా స్కూల్ కి వావ్ ఎగ్జైటెడా హ్యాపీయా వావ్ సూపర్ సూపర్ మరి మొత్తం బ్యాగ్స్ అన్ని సిద్ధమా అయ్యో ఏం పిల్లలు మీకు ఇష్టం లేదా ఇప్పుడు స్కూల్ చేసి నీకు స్కూల్ ఇష్టం లేదా అందుకే ఇప్పుడు స్కూల్ ఏం సన్నీ నీకు స్కూల్ ఇష్టం లేదా సన్నీ ఇష్టమా ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్క అదే కదా ఆన్లైన్ లో ఎవడు పరిచయం అవుతారు పడికి చెప్పు రాజీ అక్క ప్రైజ్ లార్డ్ రాజకమల్ అక్క ప్రైజ్ లార్డ్ ప్రజ్వల సిస్టర్ ప్రైజ్ లార్డ్ ప్రజ్వల అది కోహోట్ చెయ్యమ్మా క్లాస్ చెప్తున్నప్పుడు ఓకే నిషిత రిషిత మీరు చర్చ్ కు వెళ్ళారా ఈరోజు రిషిత ఒకదాయ ఉంది నిషితతో నేను మాట్లాడను ఎందుకంటే తను ఇక్కడ లేదు రిషితతోనే మాట్లాడతా చెప్పు రిషిత అక్క చర్చ్ కి వెళ్ళలేదు అక్క ఆన్లైన్ లో చూసాం అక్క ఏ మీ చర్చెస్ ఓపెన్ చేయలేదా అన్మ్యూట్ 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 చేసుకోవాలి మరే ఎందుకు వెళ్ళట్లే అది వేరే ఊర్లో ఉంటది అక్క కొంచెం దూరం అక్క అందుకనే వెళ్ళలేదు అక్క మరి ఆన్లైన్ సర్వీసెస్ లేనప్పుడు అంత దూరం వెళ్ళి చూసేవాళ్ళు కదా చర్చ్కి వెళ్ళేవారు కదా ఆన్లైన్ సర్వీసెస్ లేనప్పుడు వెళ్ళేవారు కదా ఇప్పుడు ఆఫ్లైన్ చేసినా వెళ్ళట్లేదా అంటే మామూలుగా కూడా అప్పుడు సెకండ్ సాటర్డేకి వెళ్ళేవాళ్ళం అక్క అయ్యో ఓకే సన్నీ సోని మీరు వెళ్ళారా చర్చ్ కి వెళ్ళలేదా ఏ ఆఫ్లైన్ లో లేదా అంటే చర్చ్ కొన్ని కొన్ని సార్లు 4:30 5 అలా అవుతుంది అక్క లేట్ అయిపోతుంది అందుకే వెళ్ళరా అయ్యో చాలా విచారకరం చెల్లు అక్క చర్చిలో వేరే ఫ్రెండ్ అక్క నాకు
ఒకే చెల్లెలు ఉందా? ఇంకెవరు లేరా చెల్లెళ్ళు తమ్ముళ్ళు? సాక్ష్యాలు కూడా గుర్తుంచుకున్నావు, వెరీ గుడ్. ఎస్ వెరీ గుడ్. ఓకే, మీరంటే ఎక్కడ జాయ్ అడుగుతున్నాడు? ఏ అక్క? నువ్వు అంటే ఎవరు నువ్వు? పజవాల అక్క. పజవాల అక్క ఎక్కడ ఉంటది అంటే ఖత్తర్లో ఉన్నానన్నమాట. ఇప్పుడు ఖత్తర్లోనే ఉన్నాను, దేవుని చిత్తం అయితే వచ్చేస్తా, ఇండియా వచ్చేస్తున్నా. ఎందుకంటే మాకు కాలేజెస్ స్టార్ట్ చేసేస్తున్నారు, స్కూల్ స్టార్ట్ చేస్తున్నారుగా మాకు కాలేజెస్. ఓ, నార్త్ ఇండియా వెళ్తున్నారా? నువ్వు సౌత్ ఇండియాలో ఉన్నావా? వెరీ గుడ్. తని రేపటి నుంచి స్కూల్సా మీకు? ఓకే, తప్పనిసరిగా ప్రేయర్ చేద్దాం. గుర్తించాలి. ఓకే, సన్నీకి స్కూల్స్. నిషిత రిషిత రేపటి నుంచి వెళ్తారా స్కూల్స్ కి మరి? ఓకే, హోంవర్క్స్ అన్ని అయిపోయా సన్ని? వెరీ గుడ్, వెరీ గుడ్. రుతంజా ఏం తింటున్నారు? ఏంటది సునుండా? ఏ చూసా, బలికట్ పెట్టేసా? ఓకే, స్టేసీ వైజాగ్ లో ఉంటుంది, సన్నీ సోను ఉప్పాడులో ఉంటారు. రుషిత నిషిత మీరు ఎక్కడ ఉంటారు? ఏ అన్యూ తెచ్చుకుని చెప్పొచ్చుక? అడ్డతీగల. అడ్డ తీగల. ఓకే, నిలువు తీగల్లో ఎవరైనా ఉంటున్నారా? ఉంటారక్క. ఓ, నిలువు తీగ అనే ఒక ఊరుందా అక్క? నిలువు తీగ అనే ఊరుందా? తెలీదక్క. అరే, అలా అంటావు ఏమో. అడ్డం అడ్డ తీగ అన్నావు కదా, నిలువు తీగ అంటున్నాను నేను ఏదో నాకు తెలిసినట్టు. రైట్, సెలీనా నువ్వెక్కడ ఉంటున్నావు? హైదరాబాద్ లో కదా? అవునా కాదా? అవును. ఓకే, ఫైన్. అందరు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకున్నా, వెరీ నైస్, సూపర్. స్కూల్స్ మూస్తారు ఎవరు వాళ్ళు? ఇప్పుడు అందరూ ఓపెన్ చేస్తుంటే మూసిన వాళ్ళు ఎవరు? అయ్యో, సరే సరే. ఎవరైనా పాట పాడతారా మీలో? వన్, ఎవరైనా పాట పాడతారా? టూ, ఎవరైనా పాట పాడతారా? లేదా ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఏదైనా చెప్తారా? త్రీ అన్నాక ఇంకా ఛాన్స్ ఇవ్వను, టూ అనేసాను ఆల్రెడీ. ఓకే, రూత్ ఎంజాయ్. పాడు పాడు. ఇంకోటి కూడా పాడతారా? ఇంకొకరు ఎవరైనా పాడతారేమో చూద్దాము, ఒకవేళ పాడకపోతే అప్పుడు. ఓకేనా?
ఓ సూపర్ బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నిజమే కదా సో ఈ రోజు కూడా బైబిల్లో మాటలు వినేద్దాం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి రైట్ స్టేసి ఏం పాట పాడతాం ఏం చెప్తాం పాడు మరి వెరీ గుడ్ బైబిల్ నోట్ బుక్ వాటర్ బాటిల్ భలే గుర్తు చేసి ఆగు పిల్లలు ఎంతమంది దగ్గర ఇప్పుడు బైబిల్ నోట్ బుక్ వాటర్ బాటిల్ మీ దగ్గర ఉన్నాయి చూపించండి బైబిల్ ఉంది స్టేసీ దగ్గర నోట్ బుక్ ఏది వాటర్ బాటిల్ ఉంది నోట్ బుక్ పెన్ను పెన్సిల్ ఇప్పుడు అందరు వెళ్ళి తెచ్చుకుంటున్నారు చూసారా పాట పాడడం వరకే వినడం వరకే అందరం ఏ చూసావా సెలీనా కూడా లేచెళ్ళి తెచ్చుకుంది స్టేసీ కూడా లేచెళ్ళి తెచ్చుకుంది తన్ని అయితే ఇంకా లేస్తే ప్రజలకు పట్టుకుంటదని లెగేయలేదు బైబిల్ ఒకటే చూపిస్తున్నాడు రూత్ జాయ్ ఓకే అమ్మ నాన్నలు అందరూ అందిస్తున్నారు ఇప్పుడు ఓకే వెరీ నైస్ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ వెరీ గుడ్ బాగా గుర్తు చేసావు స్టేసి తల్లి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు పాడా స్టేసి అని అందరు తిట్టుకుంటారు ఇప్పుడు నిన్ను రైట్ రిషిత నిషిత ఎక్కడ స్టార్టింగ్ లో కనిపించింది మళ్ళీ మన మాయం అక్క స్నానం చేసి ఇప్పుడే వచ్చింది అక్క ఓకే ఓకే అక్క ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అక్క చెప్పమ్మా అక్క నిన్న మమ్మీ డాడీ వ్యాక్సిన్ వేయించుకున్నారు అక్క కోవిషీల్డ్ కోవాక్సిన్ మమ్మీ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు అక్క డాడీ సెకండ్ డోస్ వేయించుకున్నారు అక్క కోవిషీల్డ్ కోవాక్సిన్ తెలీదు అక్క ఓకే ఓకే ఫైన్ ఎలా ఉన్నారు ఇప్పుడు బానే ఉందా హెల్త్ చేతులు బాగా రైట్ రైట్ మమ్మీకి బాడీ పెయిన్స్ వస్తున్నాయి అక్క ఓకే తల్లి ఓకే ఫైన్ ప్రార్థన చేద్దాం ఓకే పిల్లలు మరి ఇంకా స్టార్ట్ చేసుకుందాం రైట్ మీలో ఎవరైనా ప్రేయర్ చేస్తారా స్టేసీ రూతింజో ఆల్రెడీ పాటలు పాడేశారు కాబట్టి మీకు ప్రయత్నించే ఛాన్స్ ఇవ్వను ఇంకెవరు ప్రేయర్ చేస్తారు హలో ఎక్స్క్యూజ్ మీ ఓకే సన్నీ హేనా ఓకే పిల్లలు ప్రేయర్ చేసుకుందాం మీ పొజిషన్ వచ్చేయండి 1 2 3 మహాపరిశుద్ధమైన మా పర్లకు ఒకటి అంటే నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు మెడిసిన్ కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా ఈ రోజు మేము సండే స్కూల్ ప్రారంభించుకుంటుండగా మీరే మాకు తోడుకుండండి ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం కాకుండా చేయండి ఈ రోజు లెసన్ కూడా అందరూ మంచిగా విని మీ జ్ఞానాన్ని పొందుకునేటట్టు చేయండి దేవా అలాగే ఈ రోజు జరిగిపోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే తోడుకుండండి దేవా ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా చేయండి అలాగే దేవా ఎవరెవరికైతే ఏ అవసరం ఉన్నాయో అవసరం తీర్చండి ఎవరెవరికైతే అనారోగ్యం ఉన్నాయో ఆ అనారోగ్యాలను అన్నింటినీ తీసుకోండి దేవా దేవా ఈ సండే స్కూల్ అంతట్లో మీరే మాకు తోడుకుండండి ఈ చిన్న ప్రార్థన నీ పేరుకి అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ థాంక్యూ సో మచ్ సన్ ఇంకెవరైనా ప్రేయర్ చేస్తారా పిల్లలు మీరు ఓకే రాజకమల అక్క మన మధ్యన ఉన్నారు రాజకమల అక్క మీలో ఇంకొకరు ప్రేయర్ చేశాక రాజకమల అక్క కూడా ప్రేయర్ చేస్తారు రైట్ సెలీనా సెలీనా నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు రిషిత నిషిత వాళ్ళ మామ్ డాడ్ కోసం కూడా జ్ఞాపకం చేసుకో రైట్ అండ్ రూత్ అండ్ జాయ్ వాళ్ళ డాడ్ కూడా వెళ్తున్నారు కదా నార్త్ ఇండియా వెళ్తున్నారంట పంజాబ్ సో వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేయండి ఓకే జాయ్ వాళ్ళ జాయ్ తమ్ముడు వాళ్ళ డాడీ సో
థ్యాంక్ యూ సో మచ్ సెలీన తల్లి, వెరీ గుడ్. చాలా మంచి ప్రార్థన చేశారు. రాజు అక్క మీరు కూడా ప్రేయర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఓకే, ప్రేయర్ చేద్దాము. 1, 2, 3. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకే వేలాది వందనాలు. స్తుతుల స్తోత్రనైనా మీ పునరుద్ధాన దినాన మేమందరము ఈ విధంగా కూడి నీ నామాన్ని ప్రార్థించే ధన్యకరమైన సమయాన్ని మీరు మా జీవితాల్లో అనుగ్రహింపచేశారు. అందుని బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలనైనా. ఎంతమంది బిడ్డలు అయితే రావాలని ఆశపడుచున్నారో ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీరు మార్గాన్ని సరళం చేసి ఇన్ టైంలో వాళ్ళు జూమ్ సండే స్కూల్ క్లాస్లో పార్టిసిపేట్ చేసి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుని తండ్రి ప్రభువేసయ్య నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే బిడ్డలుగా వారిని ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలైనా. టెక్నికల్ ఇష్యూస్ ఏమీ లేకుండా ఉండాలని కృప చూపించండి తండ్రి ప్రభు. పిల్లలందరినీ కూడా ఎంతగా తండ్రి ప్రభు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళందరినీ ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి అన్నల్ని అక్కల్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా ఈరోజు మా అందరితో మాట్లాడిన ప్రజల సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డకి ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డపై మీ యొక్క నిండారు దీవులు మెండుగా కుమ్మరింపచేయమని తండ్రి ప్రభు. ఈరోజు జరగనున్న కార్యక్రమాన్ని అంతటి మీ చేతులకు అప్పగించుకుంటూ శ్యామలక్క, నిమ్మి అక్క వాళ్ళ కూడా ఇన్ టైంలో రావడానికి మీరే మార్గాన్ని సరళం చేసి అక్క వాళ్ళకి చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మా కొరకే త్వరలో రానున్న యేసు ప్రభుని పేరిట బ్రతిమాలి వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ రాధి అక్క. సరే పిల్లలు, ఈరోజు ఏంటి? నేను కూర్చొని ఉన్నాను. ఈరోజు టైం టేబుల్ ఒక చిన్న చేంజ్ వచ్చింది, అది మీకు తర్వాత తెలుస్తుంది, రైట్? సో దట్ ఇస్ అ సస్పెన్స్. సో రిషిత, నిషిత మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది తల్లి, రైట్? సో ఈరోజు సండే కదా, లాస్ట్ సండే మనం ఏమి చూసాము, ఏం యాక్షన్ సాంగ్ చేసాము, ఏం సాంగ్ విన్నాము? నిన్నదే గుర్తుండదు కదా అక్క, అవునా? లాస్ట్ వీక్ అడిగితే మేము ఎలా చెప్తాం అక్క, అవునా కదా? హలో రూత్ అండ్ జాయ్, జాయ్ నేను మూవీ కోసం అడగట్లే, సాంగ్ కోసం అడుగుతున్నా. లాస్ట్ సండే ఏ సాంగ్ విన్నా? ఐఏఎస్ క్వశ్చన్ ఇది, ఎంత ఆలోచిస్తున్నారు. సన్నీ, యువర్ రైట్, అన్మ్యూట్ చేసుకొని చెప్పు. ఆదికాండం నిర్గమకాండం. వావ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఆదికాండం నిర్గమకాండం నేర్చుకున్నాం. ఎక్కడ వరకు నేర్చుకున్నాం ఆ సాంగ్? అయ్యో ఏం పర్లేదు, సన్ని అనే చెప్పేశాడు ఆన్సర్ కరెక్ట్. సో ఆది కాండం నిర్గమ కాండం ఆ రెండు కాండాల కోసమే నేర్చుకున్నా. ఇంకేమైనా కాండాలు నేర్చుకున్నాం? ఎక్కడ వరకు నేర్చుకున్నాం లాస్ట్ సండే? హలో నిషిత, రిషిత, హలో సెలీనా, హలో స్టేసీ, ఉన్నారా? ఉన్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, హాయ్. గిచ్చుకోండి, గిచ్చుకోండి, అందరికి నొప్పి తెలుస్తుందా? పడుకొని ఉన్నారా? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, తెలుస్తుందక్క? ఎవరు గిచ్చుకోవడానికి కూడా ఓపిక లేదు. చెప్పండి అబ్బా, ఆది కాండం జెనిసిస్, ఎక్సోడస్, లెవిటికస్ ఎక్కడ వరకు నేర్చుకున్నాం మనం? ప్రకటన వరకు అయిపోయిందా నేర్చుకోవడం? ఏంటి తల్లి ఏదో చెప్తుంది, ఏంటి? అవి కూడా నేర్చేసుకున్నావా లాస్ట్ వీక్? వాట్ ఇస్ ద లాస్ట్ బుక్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ పోనీ ఇది చెప్పండి. వాట్ ఇస్ ద లాస్ట్ బుక్? ఎస్, మలాకీ. ఎస్, మలాకీ. సో ఆన్సర్ అదే అన్నమాట. లాస్ట్ సండే మనం మలాకీ వరకే నేర్చుకున్నాం. సో ఈ సండే ఏం నేర్చుకుంటాం? ఎక్కడి నుంచి నేర్చుకుందాం? న్యూ టెస్టమెంట్, మత్తయి. ఎస్, మాథ్యూ, మార్క్, లూక్ నుంచి నేర్చుకుందాం, ఓకేనా? సో అందరు కూడా పొజిషన్స్ లేదా చప్పట్లు కొడుతూ అందరు కూడా ఆ లిరిక్స్ చూస్తూ పాడదాం, రైట్? ఓకే,
మత్తయి మార్కు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది మత్తయి మార్కు తలాంగు తకదిన మత్తయి మార్కు తలికిట తలికిట మత్తయి మార్కు తకిట తకిట మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు రోమా కోరింది గలతీయపు సీతిలిపి కొలసి తెసలోనిక తిమోతి తీతు ఫిలిమోను రోమా కోరింది గలతీయపు సీతిలిపి కొలసీ తెసలోనిక తిమోతి తీతు ఫిలిమోను హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు మత్తయి మార్కు తడాంగు తకదిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తకిట మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు యోహాను వ్రాసాడు ప్రవచన గ్రంథం ప్రకటనది యోహాను వ్రాసాడు ప్రవచన గ్రంథం ప్రకటనది మత్తయి మార్కు తడాంగు తకదిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తకిట తకిట మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు పిల్లలు ఓకే అర్థమైందా? ఇప్పుడు అయిపోయాయి. ఏంది ఎవరు నిశితారిషిత వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు? ఏమి ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నారు? ఈరోజు సండే కదా, అందరూ రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు ఎవరింట్లో వాళ్ళు. ఎనీవేస్ ఉన్న వాళ్ళమైనా కొంచెం ఎనర్జెటిక్ గా ఉందాం, ఓకేనా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సరే అయితే ఇప్పుడు లాస్ట్ పత్రిక మనం నేర్చుకున్న హాయ్ హలో నిశిత, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, బాగున్నావా? ఫైనలీ బట్టి బాగున్నాను అక్క, వెరీ గుడ్, వందనాలు. రైట్, సో అందరూ వచ్చేసారు. సో యా, ఆ పాటలో లాస్ట్ పత్రిక ఏం చూస్తాం పిల్లలు? హలో యోహానా, లాస్ట్ బైబిల్ లో లాస్ట్ బుక్ ఏంటి? ప్రకటన. రూత్ అండ్ జాయ్, షెలీనా, ప్రకటన. యా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. సో హోంవర్క్స్ ఎంత మంది చేశారు? ఓకే, హోంవర్క్స్ చెకింగ్ కి ముందు సుదీర్ఘ పాట ఎవరైనా నేర్చుకున్నారా? సుదీర్ఘ పాట రుతుంజా రెడీయా? సుదీర్ఘ పాటతో చెప్పండి ఇప్పుడు. ఓకే రెడీ, అయితే పాడండి పాడండి. వావ్,
మీరు పాడుతుంటే అసలు ఆ పాట అర్థం ఎంత చక్కగా నర నరాల్లోకి వెళ్ళిపోతుంది మీరు పాడుతుంటే. వా సూపర్ రుత్యం జాయ్, వెరీ గుడ్ జాయిన్. అసలు ఏం టీవీతో పాడతావు తెలుసా, అసలు పాట నీదే అన్నట్టు ఎంత చక్కగా మాటలన్నీ చక్కగా పలుకుతుంది. నిమ్మక్క చూసారా మీ హీరో? నిమ్మక్క ప్రైజ్ తెలాడు అమ్మా, ప్రైజ్ తెలాడు. సూపర్ గా పాడారు, చాలా చాలా బాగుంది. ఎక్కడున్నా నిమ్మక్క అంట. కొత్త ఫ్రెండ్ ఏంది హలో నిమ్మక్క చెప్పండి. చెప్పు చెప్పు చెప్పు, పడేసాను సెల్ పడేసాను. నైస్ నైస్, సూపర్ ఉంది మీ ఫ్రెండ్, ఎక్సలెంట్ అక్క. ఓకే అమ్మా, ఈరోజు అన్మ్యూట్. ఈరోజు మూవీ ఉందా? రాజీ అక్కలేసిన ఓకే ఓకే, నేను కొంచెం బయటకు వచ్చాను, అది కొంచెం చెప్పేసాను. రైట్ రైట్, నో ప్రాబ్లం. ఓకే బాయ్ 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 బాయ్. ఓకే సెలీనా, నిన్న ఒక ఫ్యాక్ట్ చెప్పావు, ఈ రోజు ఇంకొకటి కంటిన్యూ చేస్తావా? నిన్న ఏం చెప్పావు? ఐఎమ్ ది బ్రెడ్ చెప్పావు కదా, ఈ రోజు ఇంకోటి చెప్పు మరి. Light, you are the light. Go. Okay, well, go. Okay, and ever chepparu? Jesus chepparakka. Oh, Jesus chepparu. Nice. Thank I am the light. And chepparakka. Okay, I am the bread. Second one, I am the light. And chepparu. Right. Okay, noted, Selena. Thank you, Selena, for the wonderful information. God bless you. Right. Sare, Mari. హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. రైట్, ఓకే. 1 2 3 4 5 6 ఎవరో అబ్బా, ఎవరో మరి, వీడియో ఆన్ చేసుకోండి. ఓకే నిషిత, రిషిత మీ హోంవర్క్ తో స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి, నిషిత ఉంటే రిషిత ఉండట్లేదు, రిషిత ఉంటే నిషిత ఉండట్లేదు, ఏంటిది ఇద్దరు పడట్లేదా? మరి తను వస్తుంది, నువ్వు చూపించే. రైట్, చూపు చూపించు. నైస్, అసలు ఎక్సలెంట్ తల్లి, భలే చేశారు. చెప్పండి మెమరీ వర్స్, అన్మ్యూట్ చేసుకుంటే మాకు వినిపిస్తుంది మీరు ఏం చెప్పిన, మ్యూట్ చేసుకుంటే మీరు పూమింటే కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ ది లార్డ్ అక్క, థాంక్ యూ అక్క. ఎవరు ఆయన, ఎవరు ఆయన? యేసయ్య అక్క. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్. బాగుంది రిషిత, ఎక్సలెంట్, బలి చేస్తావు. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? స్మైలీ స్మైలీ ఫేస్. వెరీ గుడ్. ఆ మెమరీ వర్స్ ఎవరు రాశారు? నువ్వే రాసావు, నిజం చెప్పు.
మరి జాయ్ నేనే రాసాను అని ఎందుకు అంటున్నాడు? ఓ అలా రాసావా, అలాగైతే నువ్వే రాసినట్లే. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి మెమరీ బస్ చెప్పు. హలో హలో, టూ ఆ సిక్స్ సిక్స్ ఏంటో ఇద్దరు కలిసి నేను తిడుతున్నట్టు చెప్తున్నారు గట్టిగా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ స్టేసీ, చేసావా హోంవర్క్ స్టేసీ? అది చూపించక్క. ఓ ఆ హార్ట్ ఎవరు కట్ చేసారు తల్లి? భలే చేసావు. చెప్పు మరి మెమరీ బస్ చెప్పు. సూపర్, మొత్తం నువ్వే చేసుకున్నావే? అబ్బో ఇంకా చేసావా? చూపించు చూపించు మరి. మెమరీ వర్స్ అలా చేస్తావా? వావ్ స్టేసీ, అన్ని నీ చేతులతో భలే చేసుకున్నావు స్టేసీ. దానికన్నా సూపర్ స్టేసీ. ఈవెన్ నీ హెడ్ లో కూడా ఒక ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ కూడా నువ్వు వేసుకున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు తల్లి. చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు సెలీనా చెప్తుంది. సెలీనా అక్క, సెలీనా అక్క చెప్పాక మళ్ళీ నీకు ఛాన్స్ ఇస్తాను చెప్పేసి, ఓకేనా? ఇన్ని చేసి మెమరీ వర్స్ నేర్చుకోకపోతే బాగోదు కదా, ఓకేనా? ఓకే సెలీనా, నువ్వు చక్కగా చెప్పు, స్టేసీ అది నేర్చుకొని సెకండ్ టైం చెప్పేస్తాను, రైట్? చెప్పు. సెలీనా, నీ మూత్ మీద వైట్ వైట్ గా ఎందుకుంది? ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా? పౌడరా? ఓకే ఓకే, అయితే నో ప్రాబ్లం. చెప్పు స్టేసీ. విను స్టేసీ తల్లి, విను విను, సెలీనాకి ఏం చెప్తుందో విను. స్టేసీ ఇంకోసారి రిపీట్ చే. చెప్పు, ఇప్పుడు సెలీనాక చెప్తుంది కదా, ఆయన వెరీ గుడ్, భలే టీచ్ చేసావు సెలీనా, గాడ్ బ్లెస్ యూ. స్టేసీ ఇప్పుడు చూడకుండా చెప్పగలవా? ఓకే స్టేసీ ట్రై చేస్తాడు. వెరీ గుడ్, వావ్ సూపర్. చూసావా ఇప్పుడు స్టేసీ ఎంత బాగా చెప్పిందో? వెరీ గుడ్ సెలీనా, బాగా నేర్పించావు.
శెలీనా చెప్తే నాకు కూడా వచ్చేస్తుంది చూసావా వెరీ గుడ్ వెరీ గుడ్ స్టేసీ గాడ్ బ్లెస్ యు అమ్మా రైట్ ఇంకా ఎవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి పిల్లలు ఓకే ఇంకెవరు లేనట్టేగా సన్నీ సోని చేశారా హోంవర్క్ వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు మీ ఫ్రెండ్స్ ఏ పక్కనే ఉన్నారా హాయ్ హనీ ఏనా తిని పేరు హనీ హాయ్ హనీ గాడ్ బ్లెస్ యు తల్లి ఇంకో అమ్మాయి పేరేంటి షైని అక్క షైని హాయ్ షైని గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ సరే అయితే మీ బైబిల్ మీ బుక్ మీ పెన్ మీ దగ్గరే ఉంది కదా సరే రాజకమల్ అక్క మీరు రెడీయా ఓకే ప్రజ్వల ఓకే ఓవర్ టు యు హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి రోజు సండే కదా అందరూ మంచి జోష్ జోష్ గా కనిపించాలి హాలిడే అవును కదా అవును ఎంతమంది హ్యాపీగా ఉన్నారు వెరీ గుడ్ స్టైసీ తల్లి షలీనా హ్యాపీగా లేవా రూత్ అండ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న ఇంకా ఎంతమంది మార్నింగ్ ఏసైకి ప్రైజ్ లాడ్ చెప్పారు లెగ్గానే చెప్పారా ప్రైజ్ లాడ్ చెప్పారా వెరీ గుడ్ షెలీనా తల్లి వీడియో ఆఫ్ చేసుకున్నా ఓకే నిత్య జీవపు మాటలు గల గ్రంథం ఎంతమంది దగ్గర ఉంది నిత్య జీవపు మాటలు గల గ్రంథం ఎంతమంది దగ్గర ఉంది చూపించండి ఏంటి బైబిలా నిత్య జీవపు మాటలు గ్రంథం అంటే నిజమా అవునా వావ్ కదా నిత్య జీవపు మాటలు గల గ్రంథం బైబిల్ కదా పరిశుద్ధ గ్రంథం సత్యవాక్య గ్రంథం కదా బోల్డ్ అని మాటలు మన పరిశుద్ధ గ్రంథానికి ఉన్నాయి కదా సో ఇలాంటి నిత్య జీవపు మాటలు కలిగిన గ్రంథం నుంచి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో చూద్దాం ఓకేనా పిల్లలు ఒక చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేద్దాం ప్రేయర్ 1 2 3 స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా మీకే వందనాలైనా ఎన్నికలేంటివంటి దాన్ని తండ్రి ప్రభు ఈ సమయంలో మీరు నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలైనా నేను మాట్లాడితే అది ఫలించదేసే అది వ్యర్థమేసేయ దయచేసి నన్ను మరుగుపరిచి నన్ను నీ బూరగా వాడుకుని మా అందరికీ ఏదైతే ఆత్మీయ ఆహారం కావాలో దాన్ని మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మాకు అనుగ్రహింపచేయమని తండ్రి ప్రభు ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని అదేవిధంగా నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే సహాయం అనుగ్రహింపచేయమని మా కొరకే త్వరలో రాని ఉన్న యేసు ప్రభుని పేరట బ్రతిమాలి వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమేన్ వెరీ గుడ్ నాన్న రాజకమలక్క చూడగానే మనం మీరు ఒక 2-3 టైమ్స్ నుంచి ఒక రాజు గురించి నేర్చుకుంటున్నాం ఎవరా రాజు చెప్పండి యోషియా వెరీ గుడ్ యోషియా రాజు గురించి నేర్చుకుంటున్నాం కదా ఓకే ఈ రోజు యోషియా గారి మొత్తం జీవిత చరిత్ర అంతా మనం నేర్చుకున్నాం కదా నాన్న సో ఈ రోజు మనం యోషియా గారి గురించి చివరిలో ఇంకా ఏం జరిగింది అనేది నేర్చుకుందాం ఓకేనా ఎన్నో సంవత్సరంలో యోషియా గారు రాజయ్యారు వావ్ 8 ఇయర్స్ ఎవరు 7 చూపిస్తున్నారబ్బా 8 షెలీనా సూపర్ తల్లి 8 ఇయర్స్ ఓకే వాళ్ళ మదర్ పేరు గుర్తుందా మదర్ పేరు గుర్తుందా చెప్పేనా ఏం పేరు తల్లి పేరు యోషియా గారి తల్లి పేరు ఏంటి వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్
సో యోషియా గారు చిన్న వయసులోనే రాజయ్యి రాజయిన తర్వాత ఆయన రాజ్యాన్ని ఎలా పరిపాలించారు, దేవునికి ఇష్టులుగా ఎలా ఉన్నారు, అవన్నీ చూసాం కదా. సో ఈ రోజు లెసన్ లో మీకు కొన్ని చూపిస్తాను నాన్న. మనకి ఫెస్టివల్స్ అని కానీ కొన్ని కొన్ని చూస్తే అదే ఫెస్టివల్ మనం చెప్పేస్తాం కదా. సో ఇప్పుడు నేను చూపించేది చూడగానే మీకు ఫెస్టివల్ గుర్తొచ్చారు. ఏ ఫెస్టివల్? క్రిస్మస్. వెరీ గుడ్ కదా. క్రిస్మస్ అనగానే మనకి ఇంకా ఎవరెవరు కనిపిస్తారు ఒకసారి వాళ్ళందరికి హాయ్ చెప్పేద్దామా. కదా, స్టార్స్ చూసినా, లేకపోతే గొర్రెలను చూసినా, జ్ఞానులను చూసినా, గొర్రెల కాపర్లను చూసినా, పశువులు పాక చూసినా, మనకి వెంటనే గుర్తుకొచ్చేసే ఫెస్టివల్ ఏంటన్నా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక ఫెస్టివల్ చూద్దాం. ఇదే ఫెస్టివల్ ఈస్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ అబ్బా, మీరు అసలు వావ్ కదా. ఏంటి ఏసయ్యా, పునరుద్ధానం అయ్యారు కదా. అవునా, ఆయన చనిపోయి మూడో దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. అవును కదా పిల్లలు, మనకి పిక్చర్ చూడగానే ఏం గుర్తొస్తుంది? ఈస్టర్ ఫెస్టివల్ గుర్తొస్తుంది. అవునా, పునరుద్ధాన దినం కదా. ఓకే, వెరీ గుడ్. మీరు అన్ని సూపర్ సూపర్ రా, మీకు అన్ని తెలుసు. ఇంకొకటి చెప్తాను, ఇది నాకు చెప్పాలి, ఇది నాకు తెలియట్లేదు ఏంటో ఏంటో అని. సో మీకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను నేను, ఇది నాకు చెప్పండి మీరు. ఓకేనా పిల్లలు, ఇదే ఫెస్టివల్ చెప్పండి. ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఏదో పూస్తున్నారు గుమ్మానికి, అది రెడ్ కలర్. ఏంటన్నా? అబ్బా సూపర్. అసలు ఇంక అసలు కదా, దానికి ఒక పేరు ఉంది నాన్న. ఆ పేరేంటి? వెరీ గుడ్. ఆ పేరేంటి, అది ఏ ఫెస్టివల్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారో మనం చూద్దాం. ఓకే, అసలు యోషియా గారి టైంలో ఆ ఫెస్టివల్ గురించి ఎందుకు వచ్చిందో కూడా చూద్దాం. ఓకే, ఆ ఒకసారి బైబిల్ మీద అందరి దగ్గర ఉన్నాయి కదా. ఆ రెండో రాజులు నాన్న, రెండో రాజులు 330 పేజీలో, 330 పేజీలో, సెకండ్ కింగ్స్ 23rd చాప్టర్ 21st నుంచి 30th వర్సెస్ వరకు. రెండో రాజులు 23rd అధ్యాయం 21 నుంచి 30 వరకు మనం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దాంట్లో ఏ పండుగ గురించి ఉంది, అసలు ఎందుకు అక్క ఇవన్నీ చూపించిందో చూద్దాం. ఓకేనా? అక్కడ చూడండి, 21 నుంచి 30 వరకు రోజు చూద్దాం. దీంట్లో ఒక వచనం చదువుతున్నాను, రెండో రాజులు 23rd అధ్యాయం 25th వచనం, సెకండ్ కింగ్స్ 23rd చాప్టర్ 25th వర్స్ నాను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు, అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు. ఏంటి, అతనికి ముందున్న రాజుల్లో అతని వంటి వారు లేరంట, అతనికి తర్వాత ఉన్న రాజుల్లో అతని వంటి వారు లేరంట, ఇక ముందు కూడా అతని వంటి వారు ఉండరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇంతకీ ఏ రాజు అయినా, ఆ రాజు పేరేంటి, ఏంటి రాజుగారు? వెరీ గుడ్, రిషిత. యోషియా, యోషియా కదా నాన్న. యోషియా రాజు గారు లాంటి రాజు అతని ముందు ఎవరు లేరంట, అతని తర్వాత లేరంట. అంటే ఆయన అంత దేవునికి ఇష్టపూర్వకంగా నడుచుకున్నారు. అతని వల్లే పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను అతనిని యెహోవా దేవుని సేవించినటువంటి రాజులు ముందు గాని తర్వాత గాని లేరంట. సో దేవుడు ఎంత మంచి కాంప్లిమెంట్, అసలు బెస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ కదా. కదా ఇప్పుడు మనందరికి మనం కంఠతవాక్యం చెప్పినప్పుడు ఎవ్రీడే మనకు ఒక స్టార్ ఇస్తున్నారు కదా అక్క వాళ్ళు. ఆ రోజు యాక్టివిటీస్ కానీ కంఠత వాక్యాలు కానీ ఎవరు చెప్తున్నారో వాళ్ళకి స్టార్ కదా. అసలు ఇంత మనం ఈ
జూమ్ మీట్ లో ఒక 100 మెంబర్స్ వీళ్ళలో దేవుడు మనకి నిమ్మి అక్క శ్యామల అక్క ప్రజ్వల అక్క వీళ్ళందరూ కలిసి ఒక స్టార్ ఇస్తేనే మనం ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాం కదా. అవునా పిల్లలు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు లేదా? ఫీల్ అవుతున్నారా కదా? ఎంత హ్యాపీ అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది అయ్యో నేను మిస్ అయిపోయినా, నేను కూడా స్టార్ లో ఉంటే భలే ఉంటది కదా. అసలు మీరు ఫోజులు కూడా భలే ఇచ్చారు ఆ స్టార్. సో అలాగా అంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాం. అలాంటిది మన యేసయ్య యెహోవా దేవుడే మనకి అంత పెద్ద కాంప్లిమెంట్, అంత స్టార్ లాంటి కాంప్లిమెంట్ ఇస్తే ఇంకెంత హ్యాపీ ఉంటది, చాలా హ్యాపీ ఉంటది కదా. సో యోషియా గారికి దేవుడు అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు నాన్న. ఇంత పూర్ణాత్మతో దేవుడిని సేవించే రాజు యోషియా గారు మాత్రమే అని ఇచ్చారు. ఇంతకీ ఏం చేశారు యోషియా గారు ఒకసారి చూద్దాం. యోషియా గారు ఏం చేశారు ఒకసారి నేను చెప్తాను. ఆయన రాజు అయిన తర్వాత ఏం చేశారు, అక్కడ దేవాలయం అంతటిని శుభ్రం చేయించారు. అవునా శాస్త్రి గారి పేరు గుర్తుందా? శాస్త్రి పేరు గుర్తుందా ఎవరికైనా? అరే మర్చిపోతే ఇలా నానా, శాస్త్రి గారి పేరు ఏంటి? శాస్త్రి పేరు కనిపిస్తుందా స్క్రీన్? షాఫాను. అవునా శాస్త్రి గారి పేరేంటి అన్న? షాఫాను. షాఫాను శాస్త్రి గారు, ప్రధాన యాజకుడైన హిల్కియా, వీళ్ళందరినీ అప్పుడు యోషియా గారు రప్పించి ఏం చేశారు, మీరు దేవాలయాన్ని శుభ్రం చేయాలన్నప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కియా గారికి నిబంధన గ్రంథం దొరుకుతుంది, పరిశుద్ధ గ్రంథం. అప్పుడు దాంట్లో ఉన్నట్టుగా ఆయన ఫాలో అయ్యి ప్రేయర్ చేసి ఇవన్నీ చేస్తారు. తర్వాత విగ్రహాలని కూల్చేస్తారు, ఎవరు కూడా శకునాలు చూడకుండా సోద చెప్పే వాళ్ళని, పూజలు చేసే వాళ్ళని, విగ్రహాలని పూజించే వాళ్ళని. ఇంకా ఏంటంటే అప్పట్లో నిప్పులు గుండం మీద నడిపించే అటువంటి పనులు కూడా జరుగుతుండే. వాటిలన్నిటిని కూడా యోషియా రాజు గారు ఏం చేశారంటే వాళ్ళందరినీ రాజ్యం నుంచి పంపించేశారు నాన్న. అంతేకాదు పెద్ద పెద్ద బలిపీఠాలని కూడా యోషియా రాజుగారు ఏం చేశారంటే వాటిని పడగొట్టించేశారు, వాటిని ధ్వంసం చేయించేశారు. సో ఇలా అన్ని పనులు చేసుకుంటూ చేసుకుంటూ యోషియా గారు ఎక్కడికి వచ్చారంటే ఎరుషలేంకి వచ్చారు. నన్ను ఎరుషలేంకి వచ్చిన తర్వాత అప్పుడు యోషియా గారు ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రజలందరినీ గ్యాదర్ చేయించి ఏం మాట్లాడుతున్నారు, రాజుగారు కదా, రాజుగారు రమ్మన్నప్పుడు మొత్తం అందరు వచ్చేస్తారు కదా. సో వెంటనే అందరూ వచ్చేసారు నాన్న. చూడండి యోషియా రాజు గారు ప్రజలందరూ మీరు అందరూ రావాలి అని అన్నప్పుడు మొత్తం ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయినప్పుడు వాళ్ళతో ఏం చెప్తున్నారంటే, కనిపిస్తున్నానన్నా ఏం చెప్తున్నారంటే, ఓకే హిల్కియా నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్న పస్కా పండుగ, నిబంధన గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో ఆ నిబంధన గ్రంథంలో ఉన్న వాటిలన్నిటిని కూడా స్థిరపరచడానికి యోషియా గారు ప్రయత్నం చేస్తున్నారనమాట. మనకి ఎవరు చెప్పినా కూడా మనల్ని ఫస్ట్ ఫాలో అవ్వమన్నది ఏంటి, దేవుడు మనకి ఇచ్చిన ఏంటి ఆజ్ఞలు. రిషిత వెరీ గుడ్ కదా నాన్న, ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కదా నాన్న, ఆ 10 ఆజ్ఞల్ని కూడా దేవుడు మనల్ని ఫాలో అవ్వమన్నాడు కదా. సో ఆ 10 ఆజ్ఞల ప్రకారం చేయాలి. దాంట్లో అన్ని ఉన్నాయి, దేవుని అంత భయభక్తులు కలిగి ఎలా జీవించాలి, మన పేరెంట్స్ లేకపోతే మన పక్కనున్న వాళ్ళతోటి మన సహోదరులతోటి ఎలా ఉండాలి, అలా ఉన్నాయి కదా. సో యోషియా గారు ఏం చేశారంటే ఈ నిబంధన గ్రంథంలో ఉన్నాయన్ని కూడా స్థిరపరచడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలో వచ్చిన ఫెస్టివలే ఏంటంటే పస్కా పండుగ. ఏంటన్నా మీకు ఇందాక నేను చూపించాను కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఆ ఫెస్టివల్ ఏంటన్నా పస్కా పండుగ. కనిపిస్తుందన్నా? దాన్నే పాస్ ఓవర్ అంటారు. ఏమంటారు? పస్కా పండుగ అంటారు నాన్న, పాస్ ఓవర్ అంటారు. సో ఎప్పుడు జరగనంత, యోషియా గారు అక్కడ ఉన్న వాళ్ళతోటి ఏమని చెప్పారంటే, సో ఎప్పుడు జరగనంత ఘనంగా ఏం చేయాలి, పస్కా పండుగను మీరు ఈ సంవత్సరం యెరూషలేములో జరిపించాలి అని అంటారు. ఇంకా రాజుగారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎవరైనా చేయకుండా ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి ఇంకా చెయ్యాలి, సరే తప్పకుండా రాజుగారు అని పస్కా పండుగ చాలా ఘనంగా అంట. చాలా అంటే చాలా ఘనంగా. ఎంత ఘనంగా అంటే యాక్చువల్గా మనకి రాజులు లేనప్పుడు మనకి ఎవరు ఉండేవాళ్ళు నాన్న? న్యాయాధిపతులు ఉండేవాళ్ళు కదా. ఏ
తర్వాత మనకి రాజులు వచ్చారు. సో న్యాయాధిపతులు ఉన్న కాలంలో గాని రాజుల కాలంలో గాని ఎప్పుడు జరగనంత ఘనంగా పస్కా పండుగ యోషియా గారి కాలంలో జరిగింది. యోషియా పరిపాలించే కాలంలో పరిపాలిస్తూ ఉండగా ఈ పస్కా పండుగ ఎప్పుడు జరిగింది అంటే ఆయన పరిపాలిస్తున్న కాలంలో 18వ పరిపాలనలో, అంటే ఆయన పరిపాలిస్తున్నప్పుడు 18వ సంవత్సరంలో ఏం ఫెస్టివల్ జరిగింది నాన్న? ఏంటది? పస్కా పండుగ జరిగింది. దాన్ని ఏమంటారు అంటే పాస్ ఓవర్ అంటారు. అంటే పస్కా అనగా ఏంటన్నా? పస్కా అనగా పాస్ ఓవర్ అంటే దాటిపోవుట. అసలు ఏంటి పస్కా పండుగ చూద్దాం. క్రిస్మస్ అంటే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? లోకరక్షకుడు పుట్టారని మనం క్రిస్మస్. వెరీ గుడ్. మన ఈస్టర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? వెరీ గుడ్. ఏసయ్య పునరుద్ధానుడే తిరిగి లేచాడు అని మనం ఈస్టర్ సెలబ్రేట్ చేస్తాం. సో ఈ పస్కా పండుగ, ఈ పస్కా పండుగ ఎందుకు జరుపుకుంటారు అక్క? అసలు పస్కా అంటే దాటిపోవట ఏంటి? దానికి వెనకాల ఏమైనా ఉందా అంటే దానికి ఒకటి ఉంది. ఏంటి అని అంటే అసలు ఈ పస్కా పండుగ అనేది ఎందుకు వచ్చింది అంటే మనకి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా పిల్లలు. అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇటుకలు చేసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. దేవుడు వాళ్ళని అక్కడి నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి రప్పించాలి అనుకున్నారు. అప్పుడు ఎవరు నాయకత్వం వహించారు? మోషే. వెరీ గుడ్. రిషిత మోషే గారు. మోషే గారి నాయకత్వంలో అప్పుడు వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించమన్నారు. అయితే మోషే గారు వెళ్ళి పిలవగానే వచ్చేసారా? వాళ్ళు రాలేదు కదా. ఎవరు అడ్డుపడ్డారు? వెరీ గుడ్, సూపర్. ఫరో రాజు గారు. మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ ఇటుకల పని ఎవరు చేస్తారు? మీరు అందరూ వెళ్ళిపోయి మీ దేవుడిని ప్రేయర్ చేస్తే ఇక్కడ బోల్డంత పని ఉంది, మీరు అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అన్నప్పుడు ఏసయ్య ఏం రప్పించారు? వెరీ గుడ్. కొన్ని తెగుళ్ళు, 10 తెగుళ్ళు రప్పించారు కదా. ఆ తెగుళ్ళు రప్పించినప్పుడు దాంట్లో చివరి తెగులు ఏంటి? మొత్తం ఫరో చక్రవర్తి మొదలుకొని దాసి వరకు ఉన్న ప్రతి తొలిచూలు, మనుషుల్లో గాని జంతువుల్లో గాని పశువుల్లో వీళ్ళందరిలో కూడా ప్రతి తొలిచూలు చనిపోతుందని 10వ తెగులుగా దేవుడు రప్పిస్తాడు. అప్పటి వరకు చాలా తెగుళ్ళు వస్తూ ఉంటాయి. అయినా సరే దేవుడు ఏం చేస్తాడంటే ఫరో హృదయాన్ని కఠినపరుస్తుంటారు. ఎందుకు కఠినపరుస్తుంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియసుకుంటారు అని. ఓకే, అలా జరిగిన తర్వాత 10వ తెగులు ఏమొస్తుందంటే దేవుడు ఏమంటాడు, ఈ రోజు నేను ఏం చేస్తానంటే ఐగుప్త దేశంలో ఉన్న ఫరో చక్రవర్తి మొదలుకొని ఆ దేశంలో ఉన్న దాసి అంటే పని చేసేవాళ్ళు అనమాట, వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే తొలి సంతానం అంటే ఫస్ట్ ఎవరు పుడతారో వాళ్ళు, జంతువుల్లోను మనుషుల్లోను, వాళ్ళని ఈ నైట్ నేను సంహరిస్తాను. సంహార దూత ఈ ఐగుప్త దేశంలో సంచరిస్తూ ఉంటుంది. సో ఈ తెగులు వచ్చిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని ఫరో చక్రవర్తి మిమ్మల్ని ప్రేయర్ చేయడానికి, నన్ను ఆరాధించడానికి మిమ్మల్ని పంపిస్తాడు. కాకపోతే మరి దేవుడు ఏ తెగులు వచ్చినా కూడా తన బిడ్డల చుట్టూ ఏముంచేవాడు? దేవుడు కంచి ఉంచాడు కదా నాన్న. దేవుడు 10 తెగులు రప్పించాడు. ఇస్రాయేల్ ప్రజలకు ఏమన్నా వచ్చింది ఆ తెగుల్లో? ఇస్రాయేల్ ప్రజలకు ఎవ్వరికి ఏ తెగులు రాలేదు కదా. వాళ్ళ చుట్టూ ఎప్పుడు దేవుడు శ్రేష్టమైన కంచి ఉంచారు. సో మనం కూడా దేవుని ప్రజలంగా, దేవుని బిడ్డలంగా ఉంటే ఎప్పుడు కూడా దేవుడు మన చుట్టూ ఏముంచుతారు నాన్న? ఒక శ్రేష్టమైన కంచి మనందరి చుట్టూ ఉంచుతారు. చూడండి, అదే దేశంలో ఉన్నారు వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు, కానీ ఇస్రాయేల్ ప్రజలకు ఏమవలేదు. అయితే ఈ తొలి సంతానం సంహరించబడతారు, సంహారదూత ఐగుప్తు దేశంలో సంచరిస్తుంది అని అన్నప్పుడు ఏసయ్య ఇస్రాయేల్ ప్రజలకు ఏం చేస్తారంటే, మీరు ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ, ఏంటి ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ ఏం చేయాలి? సంహరించి, చూడండి ఇక్కడ, గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ సంహరించి మీరేం చేయాలి? అక్కడ ఆ రక్తం, గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ సంహరించిన ఆ రక్తాన్ని
గుమ్మం ఉంటుంది కదా నాన్న, గుమ్మం యొక్క నిలువు కమ్ములు అంటే ఈ పొడవుగా ఉన్నాయి చూడండి ఆ రెండు కమ్ముల మీద అండ్ పైన ఉన్న ఆ కమ్మి మీద అన్నమాట, ఆ మూడు చక్కల మీద ఇటువైపు ఇటువైపు. ఇంకొక పిక్చర్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నాన్న, ఇలా ఇలాగా గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ సంహరించి దాని రక్తాన్ని మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ గృహం యొక్క గుమ్మం దగ్గర రెండు నిలువు కమ్ముల మీద అండ్ పైన అడ్డ కమ్మి అక్కడ మూడు చోట్ల కూడా ఆ గొర్రెపిల్ల రక్తాన్ని కానీ మీరు మేకపిల్ల రక్తాన్ని కానీ వేయాలి, పూయాలి. అలా పూసినప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాను చూ. అలా పూయండి, పూసినప్పుడు అలా ఏ గుమ్మం దగ్గర అయితే రక్తంతో ఆ గొర్రెపిల్ల పస్కా బలి ఏ గుమ్మం దగ్గర అయితే అలాగా గొర్రెపిల్ల గాని మేకపిల్ల గాని వధించబడి ఆ రక్తం గుర్తులు అలాగ గుమ్మానికి వ్రాయబడి ఉన్నాయో ఆ సంహార దూత అంట ఆ గుమ్మంలోనికి ప్రవేశించకుండా దాని నుంచి దాటిపోతుంది. అక్కడ చూడండి సంహార దూత చేతిలో కత్తి ఉందన్నా, కత్తి కనిపిస్తుందా మీకు? ఆ సంహార దూత ఆ గృహంలో వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఏమి సంభవించకుండా ఆ గుమ్మాన్ని దాటి ఆ గుమ్మాన్ నుంచి దాటిపోతుంది. సో కాబట్టి ఇస్రాయేల్ ప్రజలందరూ మీరు ఏం చేయాలంటే ఈ రాత్రి గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ సంహరించి దాని రక్తాన్ని మీ గుమ్మాలకి రాసుకోండి. అప్పుడు సంహార దూత వచ్చినప్పుడు ఓకే ఇది ఇస్రాయేల్ గుమ్మం లేకపోతే దేవుని చేత ఏర్పరచబడిన వారి యొక్క గుమ్మం లేకపోతే దేవుడు వీళ్ళకి రక్షణ కవచంగా ఉన్నాడు సో అని ఆ గుమ్మం నుంచి దాటిపోతుంది అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అలా వాళ్ళ గుమ్మాలకి చేసుకుంటారు నాన్న. ఇంకా అలా చేసుకుని ఇంకేమంటారంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం వరకు ఆ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, మీరు ఆ ఇంట్లోనే ఉండాలి అని దేవుడు ఆజ్ఞాయిస్తాడు. అలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అలాగే ఇస్రాయేల్ ప్రజలందరూ చేస్తారు. చేసిన తర్వాత ఐగుప్తుల యొక్క ప్రతి తొలిచూలు కుమారుడు కుమార్తె వాళ్ళు చనిపోతారు, కానీ ఇస్రాయేల్ ప్రజలకు సంబంధించి ఒక్కరు కూడా చనిపోరు నాన్న. సో దేవుడు ఇంత అద్భుతం చేసిన తర్వాత అప్పుడు ఫరో రాజు గారు ఏం చేస్తారంటే ఓకే మీరు వెళ్ళిపోయి మీ దేశాన్ని మీరు మీ దేవుడిని ప్రేయర్ చేసుకోండి, మీ దేవుడిని సేవించుకోండి అని పంపిస్తారు. సో దీనికి గుర్తుగా వచ్చిందే పస్కా పండుగ. ఓకే నా అర్థమైందా? సో పస్కా పండుగ ఎందుకు వచ్చిందో ఆ పదో తెగులు దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి రాకుండా ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని వధించి దాని రక్తాన్ని గుమ్మానికి పోయమన్నారు. సో ఇలాగా పూయడం వల్ల ఏంటంటే ఆ సంహార దూత వాళ్ళని ఏం చేయకుండా వారి నుంచి దాటిపోదు. సో దీనికి నిబంధన గుర్తుగా 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఏసయ్య పుట్టారు అవునా, కానీ మనం ఇప్పటికీ ఏం చేసుకుంటున్నాం? క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నావా లేదా? సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో అలాగే పస్కా పండుగని కూడా దేవుడు ఏం చేశారు? సో అప్పుడు ఇలా జరిగింది కదా, సో మీరు దాన్ని గుర్తుగా మీరు పస్కా పండుగ జరుపుకోవాలి. మరి పస్కా పండుగ ఎప్పుడు జరుపుకుంటారు ఏంటి అని చూసినట్లయితే మీకు నిర్గమా కాండం 12వ అధ్యాయంలో ఉంటది. ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ దినాన. ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం సంవత్సరంలో మొదటి నెల 14వ దినాన సాయంకాలాన ఈ గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ వధిస్తారు. నన్ను వధించి దీన్ని ఎలా తినాలి అంటే కాల్చి పొంగని రొట్టెలతో తినాలి అని ఉంటుంది అన్నమాట పస్కా పండుగలో. పొంగని రొట్టెలతో చేదు కూరలతో దీన్ని తినాలి. దీన్ని నెక్స్ట్ డేకి ఉంచుకోకూడదు. ఒకవేళ నెక్స్ట్ డేకి ఉన్నది దాన్ని పారబోయాలన్నమాట, మళ్ళీ తినకూడదు నెక్స్ట్ డే. సో దేవుడు పస్కా పండుగను జ్ఞాపిక చేసుకుంటూ మీరు దీన్ని ఆచరించాలని వాళ్ళకి ఆజ్ఞ. సో ఇదన్నమాట పస్కా పండుగ అంటే. సో ఈ పండుగని యోషియా గారి దినాల్లో చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఎప్పుడు మనం అనుకుంటాం కదా అబ్బా ఇయర్ క్రిస్మస్ చాలా బాగా జరిగింది, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బాగా జరిగింది అని చెప్పుకుంటా, లేదంటే అరే ఒక ఇయర్ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం రా మేము క్రిస్మస్ మొత్తం అమ్మమ్మ నాయనమ్మలు అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అని మనకు ఒక మెమరీ ఉంటది కదా. అలా ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా ఏంటంటే యోషియా గారి పరిపాలనా కాలంలో 18వ సంవత్సరం పరిపాలిస్తున్న కాలంలో ఈ పస్కా పండుగ అంత ఘనంగా జరిపించారు. ఎందుకు ఇంత ఘనంగా జరిపించారంటే యోషియా గారు ఏం చేస్తున్నారు, ఆయన పూర్ణ శక్తితో
పూర్ణ ఆత్మతో ఎవరిని సేవిస్తున్నారు? ఎవరిని సేవిస్తున్నారు? నన్ను యెహోవా దేవుణ్ణి సేవిస్తున్నారు. వెరీ గుడ్. యెహోవా తండ్రి అని యెహోవా దేవుణ్ణి సేవిస్తున్నారు. అవును కదా నాన్న? వెరీ గుడ్. సో అందువల్ల ఆయన పస్కా పండుగ గురించి, దేవుని నిబంధన గ్రంథం గురించి ఆయన అంత భక్తి శ్రద్ధలతో ఉన్నారనమాట. సో అప్పుడు ఏమంటున్నారంటే యోషియా గారు, ఓకే నిబంధన గ్రంథంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుసరించేటట్టు దానిని స్థిరపరచండి అని ప్రధాన యాజకుడైన హిల్కియా గారికి చెప్తారు. సో అలా జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు తర్వాత మధ్యలో మళ్ళీ ఏం జరుగుతుందంటే, సోది చెప్పే వాళ్ళు ఉంటారు కదా, సోది చెప్పే వాళ్ళు విన్నారా మీరు? స్కూల్స్ లో స్కిట్స్ వేస్తారు సోది చెప్తానమ్మా అని, అవునా? సో అది దేవునికి విరుద్ధం అన్నమాట. సో సోది చెప్పేవారిని, విగ్రహాలు పూజించే వారిని, వాళ్ళందరినీ కూడా మరలా యోషియా గారు ఏం చేస్తారంటే ఆ యెరూషలేము నుంచి వాళ్ళని పంపించేస్తారు నాన్న. సోది చెప్పేవారిని వాళ్ళందరినీ కూడా, అవన్నీ దేవునికి హేయమైన కార్యాలు. ఓకే, సో దేవునికి ఏదైతే ఇష్టమో దాన్ని మాత్రమే యోషియా గారు ఫాలో అయ్యేవారు, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేటట్టు చేశారు. వేటినైతే దేవుడు అసహించుకుంటారో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనిచ్చేవాళ్ళు కాదు. సో అంత అలాంటి యోషియా గారు పరిపాలిస్తున్న కాలంలో అలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి యోషియా గారు ఏమయ్యారంటే చనిపోయారు. ఏమయ్యారన్నా? యోషియా గారు చనిపోయారు. సో యోషియా గారు తాతగారిని వాళ్ళని చూద్దాం ఒకసారి. ఎవరెవరో గుర్తున్నారా మీకు? యోషియా గారు తాతగారు గుర్తున్నారా నాన్న? ఎవరన్నా చెప్తారా? ఇంగోండి, యోషియా హిజ్కియా గారు మనకందరికి తెలుసు కదా, ఆయనకి దేవుడు ఆయుష్ని పెంచారు, అవునా? హిజ్కియా గారు గుర్తున్నారా పిల్లలు? హిజ్కియా గారు తెలుసు కదా, హిజ్కియా గారి కుమారుడే మనష్షే. మనష్షే గారి కుమారుడు ఆమోను, ఆమోను గారి కుమారుడు యోషియా అన్నమాట. అర్థమైంది నాన్న? సో ఇప్పుడు యోషియా గారి తండ్రి పేరేంటి? ఆమోను. వెరీ గుడ్. యోషియా గారి తాతయ్య గారి పేరు? మనష్షే. యోషియా గారి ముత్తాతయ్య గారి పేరు? హిజ్కియా. వెరీ గుడ్, వెరీ గుడ్ కదా నాన్న? సో ఇంత దేవునికి ఇష్టపూర్వకంగా యోషియా గారు తన పరిపాలనా కాలాన్ని ముగించారు, చనిపోయారు. చనిపోయిన తర్వాత రాజుగారు కదా యుద్ధం చేస్తూ ఆయన చనిపోయారు. అప్పుడు మెగిద్దో దగ్గర చనిపోయినప్పుడు ఆయన మరలా యెరూషలేముకు తీసుకొచ్చి వాళ్ళ సమాధిలో యోషియా గారిని సమాధి చేయడం జరిగింది. సో యోషియా గారి యొక్క జీవిత చరిత్ర, ఆయన దేవునికి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి సేవించినటువంటి రాజు. ఆయనకి పూర్వమున్న రాజులలో అతని వంటి వారు లేరు, అతని తర్వాత అతని వంటి వారు లేరు. ఓకే, ఇప్పుడు యోషియా గారి గురించి కొన్ని క్వశ్చన్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఒకసారి చూద్దాం. యోషియా గారు ఎన్నో సంవత్సరంలో రాజయ్యారు నాన్న? 8 ఇయర్స్. వెరీ గుడ్, 8 ఇయర్స్. యోషియా గారి నాన్నగారి పేరేంటి? యోషియా గారి నాన్నగారి పేరు? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఆమోను. వెరీ గుడ్. యోషియా గారు, సూపర్ సూపర్ సూపర్. ఆ యోషియా గారి ముత్తాత గారి పేరేంటి? హిజ్కియా. వెరీ గుడ్, సూపర్, హిజ్కియా. నెక్స్ట్, యోషియా గారి రాజ్యంలో శాస్త్రి పేరేంటి? శాస్త్రి. సన్నీ సోని ఆలోచిస్తున్నారు. శాస్త్రి షాఫాను శాస్త్రి. ఈ పాయింట్ నాకే. ఓకే నెక్స్ట్, వెరీ గుడ్. ఆ యోషియా గారిలో నిబంధన గ్రంథం ఎవరికి దొరికింది? యాజకుడికి. వెరీ గుడ్, సూపర్. ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు పేరేంటి? ప్రధాన యాజకుడి పేరు మీరు చెప్తారన్నా? ఓకే, నేను మీకు చూపిస్తున్నాను. ప్రధాన యాజకుడి పేరు ఏంటి? ప్రధాన యాజకుడి పేరు
హిల్కియా. వెరీ గుడ్, సూపర్ నాన్న. ప్రధాన యాజకుడైన హిల్కియా, మనం మర్చిపోకూడదు. షాఫాను శాస్త్రి ప్రధాన యాజకుడైన హిల్కియా. ఓకే, యోషియా గారు ఏ పండుగను ఘనంగా జరిపించమని చెప్పారు? వెరీ గుడ్. పస్కా అంటే అర్థం ఏంటి? పస్కా పండుగ. పస్కా అంటే అర్థం ఏంటి? దాటిపోవుట, పాస్ ఓవర్, దాటిపోవుట. ఆ రాజుగారు ఏలుబడిలో ఎన్నో సంవత్సరంలో పస్కా పండుగ చేశారు? పద్దెనిమిది. 18వ సంవత్సరం పరిపాలనలో ఆయన పస్కా పండుగ. ఓకే, యోషియా గారిలో ఉన్న క్వాలిటీస్ దేవుడు ఏం చెప్పాడు? అంతకు ముందు ఎవరు లేరు అని ఏంటి క్వాలిటీస్ ఏంటి? వెరీ గుడ్. ఏంటి పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను. మనం ఎప్పుడు కూడా దేవుని పని దేనికైనా సరే మనం 100% హార్ట్ఫుల్ గా చేయాలి. మన ఎనర్జీ అంతా పెట్టి పాట పాడాలి, మన ఎనర్జీ అంతా పెట్టి యాక్షన్ సాంగ్ చేయాలి. సో దేవుని పని అయ్యేసరికి మనం పూర్ణ శక్తితో మనం చేసినప్పుడు యోషియా గారికి దేవుడు ఎలాంటి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారో ఈరోజు మీకు నాకు కూడా దేవుడు అలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఓకే, కంఠవాక్యం నేర్చుకుందామా పిల్లలు? ఓకేనానా? ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పస్కా పండుగ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? జనవరి 14th. అంటే అక్కడ మనకి, వెరీ గుడ్ నాన్న, కానీ మనకి బైబిల్ గ్రంథంలో జనవరి 14 అని ఎక్కడ లేదు. అంటే అక్కడ ఏమని ఉంటదంటే, ఇప్పుడు మనం ఉన్న క్యాలెండరీ ప్రకారం మొదటి నెల అనగానే జనవరి 14వ దిన అనగానే 14, కానీ బైబిల్లో ఏమని ఉందంటే అయితే సంవత్సరంలో మొదటి నెల 14వ దినం సాయంకాలం. ఓకేనా? ఓకేనన్నా. ఈరోజు మనం నేర్చుకునే కంఠిత వాక్యం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశ కాండం 6:5. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఇంకోసారి చెప్దామా? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఓకేనా పిల్లలు? ఓకేనా. అయితే మరి యోషియా గారు చనిపోయిన తర్వాత, యోషియా గారి తర్వాత యెహోయా, చెప్పినాను నేను ఒక వీడియో ప్లే చేస్తాను బిఫోర్ ప్రేయర్, ఒక వీడియో ప్లే చేసి. ఓకే ఓకే ఓకే. సో యోషియా గారు చనిపోయిన తర్వాత యెహోయాహాజు యోషియా గారి కుమారుడు రాజుగా ఉన్నారనమాట. ఓకేనా? సో మనం కూడా యోషియా గారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటే, మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం యోషియా గారు ఆయన తన పితరులు నడిచినటువంటి మార్గాల్లో నడిచారు, యథార్థమైన మార్గంలో నడిచారని నేర్చుకున్నాం కదా. సో మనం కూడా యోషియా గారి వలె యథార్థంగా జీవించాలి. నెక్స్ట్ పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో మన యెహోవా దేవుడిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఓకేనా? ఈ రోజు నుంచి ప్రేమిద్దామా? ఐ లవ్ యూ జీసస్ అని చెప్దామా?
ఓకే అందరూ ఒకసారి చెప్దామా చెప్పండి. ఓ స్వీట్ ఐ లవ్ యూ జీసస్ కదా. మనం ఎప్పుడు కూడా మన జీవిత పర్యంతము అలాగా ప్రేమించాలి. ఇంకొక లాస్ట్ కన్క్లూజన్ వర్డ్. సో అప్పుడు వాళ్ళు ప్రథమ సంతానం కింద చనిపోకుండా ఉండడం కోసం గొర్రెపిల్లని మేకపిల్లని ఇచ్చారు కదా నాన్న పస్కా బలి. సో ఇప్పుడు ఏసయ్య మన కోసం వచ్చి సిలువలో పస్కా గొర్రెపిల్లగా మనందరి పాపాల నిమిత్తమై ఆయన సిలువలో మరణించారు. సో అందుకని అప్పటి నుంచి మనం ఏం చేయట్లేదు, ఇంకా పస్కా పండుగను సెలబ్రేట్ చేయట్లేదు. ఓకేనా? సో మనందరి కోసం మనం ఇంకా ఒక్కొక్క గొర్రెపిల్లని పాపాలు బలి ఇవ్వకుండా మనందరి పాపాల నిమిత్తం కలువరి సిలువలో ఏసయ్య పస్కా బలిగా తన ప్రాణాల్ని అర్పించారు. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు ప్రజ్వల అక్క మన కోసం ఒక వీడియో ప్లే చేస్తా ఉన్నారు. ఆ వీడియో తర్వాత మనం ఏం చేద్దామంటే క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఓకే, ఓవర్ టు ప్రజ్వల అక్క. Yes, thank you Raj Kamal అక్క. లాస్ట్ లో కన్క్లూడ్ చేశారు కదా పాయింట్. అవును, సో ఆ పాయింట్ కోసం ఈ చిన్న వీడియో చూసేద్దాం పిల్లలు. చూద్దామా? ఓకే, గెట్ రెడీ, క్వశ్చన్స్ ఉంటాయి. టూ క్వశ్చన్స్ అడుగుతా. రైట్. ఒక ఇంటి ద్వారబంధం ఇలా ఉండేది. ఇస్రాయేల్ ఇంటి ద్వారబంధం కూడా బహుశా సరిగ్గా ఇలాగే ఉండి ఉంటుంది. దేవుడైన యెహోవా ఐగుప్తులో పదవ తెగులు పంపించినప్పుడు మరణదూత ఐగుప్తీయుల ఇళ్లలో ఉన్న జ్యేష్ఠ సంతానాన్ని నాశనం చేయడానికి ప్రవేశిస్తుంది. అయితే ఆ మరణదూత ఇస్రాయేలీల ఇళ్లలో ప్రవేశించకుండా ఉండాలంటే ఇస్రాయేలీలు వాళ్ల ఇళ్ల ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పైన ఉన్న అడ్డకమ్మి మీద గొర్రెపిల్ల రక్తాన్ని పోయాలి అని దేవుడైన యెహోవా ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇస్రాయేలీలు అలాగే చేశారు. ద్వారబంధానికి ఒకవైపున ఉన్న నిలువుకమ్మి మీద రక్తాన్ని పూశారు. ఆ తరువాత రెండో నిలువుకమ్మి మీద రక్తాన్ని పూశారు. పైన ఉన్న అడ్డకమ్మి మధ్యలో రక్తాన్ని పూశారు. అయితే అక్కడ పూసిన రక్తం జారి క్రింద పడుతుంది. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించండి, గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధానికి మూడు చోట్ల పూశారు గాని ఆ రక్తం మనకు నాలుగు చోట్ల కనిపిస్తుంది. ఆ నాలుగు చోట్ల కనిపిస్తున్న రక్తాన్ని చూస్తుంటే మీకు సిలువలో మేకులతో కట్టుబడిన యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తున్నాడు కదూ. రెండు నిలువు కమ్ముల మీద కనబడుతున్న రక్తం ఆయన రెండు చేతుల మీద కొట్టబడిన మేకుల గాయాల రక్తం. పైన అడ్డకమ్మి మీద కనబడుతున్న రక్తం ఆయన శిరస్సు మీద పెట్టబడిన ముళ్ళ కిరీటపు గాయాల రక్తం. నేల మీద కనబడుతున్న రక్తం ఆయన పాదాల్లో కొట్టబడిన మేకు యొక్క గాయపు రక్తం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితాన్ని యేసు ప్రభువుకి ఇస్తే ఆయన మీ దేహం అనే ఇంటికి ఒక రక్షకునిగా నిలబడి మిమ్మల్ని భద్రపరుస్తూ ఉంటాడు. ఈ రోజే యేసు ప్రభువును మీ రక్షకునిగా స్వీకరించండి. దైవాశీస్సులు. ప్రైజ్ లార్డ్. దేవుడు మన కోసం ముందుగానే ప్రజ్వల అక్క ద్వారా ఒక మంచి వీడియో, అవును కదా? ఇంకా వీడియో ఉంటే చాలు, మొత్తం ఈ రోజు లెసన్ అంతా మనకి అర్థమైపోయింది, అవును కదా పిల్లలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రజ్వల అక్క, థ్యాంక్ యూ శాలెం పాస్టర్ గారు. ఓకే, ప్రే చేసుకుందాం నాన్న. 1 2 3. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకే వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. అవును ప్రభా, మీరు మేము చేసిన పాపముల నిమిత్తమే పస్కా బలిగా తండ్రి ప్రభు మిమ్మల్ని మీరు సిలువలో బలియాగమయ్యారు తండ్రి. ఆ విధంగా తండ్రి ప్రభు మీరు మా దేహం అనే ఈ గృహానికి మీరు రక్షణ ద్వారంగా మీరు నిలిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మేము కూడా యోషియా గారి వలె పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మిమ్మల్ని సేవించే వారంగా మిమ్మల్ని ప్రేమించే బిడ్లంగా మమ్మల్ని ఉంచమని ఎన్నికలేంటివంటి దాన్ని చేస్తున్న ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోనండి. ఏసయ్య, ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకే త్వరలో రానున్న యేసు ప్రభుని పేరట ప్రతిమాలి వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Give us
first passes, Jesus not into temptation, but delivers from evil. Thine is the kingdom, the power, and the glory forever and ever. పరలోక మందిని మాట్లాడండి, నీ నమ్మం పరిశుభ్రపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోక మందిని నెరవేరినట్లు భూమి అందరి నెరవేరిన కాక, మాకు అవసరం అనేది ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మన రుణం క్షమించము, మమ్మల్ని షోల్లోకి లేక కీణ్యం తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఎన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. రైట్ పిల్లలు, ఆ వీడియో నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను, మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి మీరు షేర్ చేయొచ్చు. రైట్, గాడ్ బ్లెస్ యూ ఆల్, బై బై. Bye. 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 Bye.